అసలు నువ్వు వైరల్ ఎట్లైన స్టార్టింగ్ పించన్ వీడియో తోట అయినా పించన్ వీడియో ఆనలేట్ పై మునుగుతున్నావురా లవర్ లేరుడికి పించన్ ఇస్తురా పించన్ ఇస్తురాట పోయొస్తా కాదు నిజంగా పించన్ ఇస్తురా లవర్ లేరుడికి సో మార్నింగ్ లవ్వగానే ఏం చేస్తారు అసలు మీది ఎట్లా స్టార్ట్ అవుతది రోజు మార్నింగ్ లవ్వగానే దొడ్డికి పోతాం సిగరెట్ కొడుతాం ఏ స్టైల్ కూడా నేనే చూసినా తీపి స్టైల్ ఓకే లేకుంటే మొత్తం ఇట్లా పండ వేడుతుండే నిబ్బా నిబ్బలకే నిబ్బా ఏం చదువుకురు మీరు ఇద్దరు డిగ్రీ ఫెయిల్ प्रिंटर रिपेयर जोमेटो फास्ट फूड बेकरी लाभ रा అరుణేరా స్పెషలిస్టే కాలేజ్ అంత ట్రై చేసినా గాని వీడికి వడ్డదేగా పోరి పులిహోరా పులిహోరా మీ లవర్ పేరు ఏంటర్ చెప్పు ఏ కూడా చెప్పాలి చెప్పు కాదు సో మీ ఇంట్లో తెలుసా ఇవి ఎందుకు వెళ్ళవటాలి సో ఇప్పుడు మీ లైఫ్ ఎట్లుంది మా డాడీ పరిస్థితులు ఇంట్లో మంచిగా ఉండకపోవన్న అయ్యా సంపాదిస్తుండే కానీ మొత్తం తాగుడు పెట్టేస్తుండే అట్లా నాకు కూడా బ్రేక్ పడి చదివించడం లేక డిగ్రీ మధ్యలో మానేసి జొమాటోలో జాయిన్ అయినా ఒకసారి జబర్దస్త్ సెలెక్ట్ అయిపోయినా మళ్ళీ వెళ్తాం పోయినా మళ్ళీ వెళ్తాం అని చెప్పేసి దెబ్బ కొట్టేసారు వీళ్ళకి ఇప్పుడు ఇదే పని అన్నట్టు అన్నట్టు అట్లా వేరే వాళ్ళకి ఎంకరేజ్ చేసేది కొంచెం తక్కువ ఉంటుంది డిస్కరేజ్ ఎక్కువ అరే ఇప్పుడు ఇదే పని రా ఫ్యామిలీతో ఏమది ఎంత అత్తున్నది ఎంత అత్తున్నది అడిచ్చాడు కదా పెట్టాడు కదా ఏది చేస్తాం మనం సొంతంగా ఏదైనా రీల్ అనే చేసి రీల్ అయితే రీల్ మిలియన్లు మిలియన్లు మేము రీళ్లతోనే కొడతాం వాళ్ళకు టాలెంట్ తెలి తాళే వెళ్తారు బాయ్ అని స్టిక్ అయినా ఎప్పుడన్నా ప్రౌడ్గా ఫీల్ అయింది ఏదైనా మూమెంట్ సిద్దిపేట బస్ కోసం అని ఆయన దగ్గర దగ్గర ఒక 60-50 మంది కాలేజ్ పిల్లలు వచ్చారు సూపర్ ఒక గంట నర మమ్మల్ని జరగనియలే హైదరాబాద్ అది బగ్గా ప్రౌడ్ మూమెంట్ ఇక హాయ్ వెల్కమ్ టు అదన్ నేను మీ డీషే చౌదరి సో ఈరోజు మనతో పాటు ఇద్దరు చిచ్చర్ పిడుగులు ఉన్నారనమాట సో వీళ్ళు టిక్ టాక్ నుంచి చాలా ఫేమ్ ఉంది వీళ్ళిద్దరికి సో వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ యాక్టింగ్ చేస్తున్నారు ఆల్ రౌండర్స్ అనమాట సాంగ్స్ పాడతారు యాక్టింగ్ చేస్తారు కామెడీ చేస్తారు ఇంకా వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువనే సో వాళ్ళు ఎవరో కాదు సో రౌడీ సింగర్ గోపి రవి అరుణ్ తేజ సో రవి అరుణ్ తేజ అంటే ముగ్గురు అనుకోగలరు ఒక్క ఆయననే అసలు ఆ పేరు ఎందుకు పెట్టుకుంటూ అడుగుదాం అట్లాగే గోపికి రౌడీ సింగర్ అని పేరు ఎట్లా వచ్చిందో అడుగుదాం సో ఇప్పటికీ నేను పేర్లు చెప్పేసినా మీకు తెలిసిపోయి ఉంటుంది హాయ్ బ్రో హాయ్ ఎట్లున్నారు మంచిగా ఇంత సైలెంట్ హాయ్ అని అంటే హాయ్ బ్రో అని అంటే జర్నీ చేసి వచ్చినందుక అట్లనే ఎన్ని గంటలకు స్టార్ట్ అయ్యారు నేను పొద్దున పోదామని చెప్పిన మన నాలుగిటికి ఏ ఆడు కడ్డు ఒకటికి వచ్చిండు ఒకటికి మళ్ళీ ఏడు కూడా ఆడు ఎక్కడ అయిపోయింది ఒకటికి వెళ్దాం పా అని లేట్ అయిపోయింది రెండు గంటలు అన్నారు ఏడు నాపిరు రామాయణ పేట రామాయణపేట సో నాకు మాత్రం మీది ఇద్దరి మీద కోపం ఎందుకన్నా రెండు నెలల నుంచి ఫోన్ చేస్తున్నా ఇంటర్వ్యూకి మేము షూటింగ్లలో ఉన్న వీడన్న వీళ్ళు వీడికి ఆడికి చైన్ పని పని ఉండే వీలు కాలేదు సో ఇద్దరు ఒకటే దగ్గర ఉంటారా లేదన్న వేరే వేరే జాగ్రత్త సో మీ ఇద్దరిది నిర్మలే అని చెప్పేసి నాకు తెలిసింది కాదా నిర్మలే కానీ వీడు ప్రజెంట్ పొచ్చేర్లు ఉంటున్నాను కానీ నాది ఓన్ ప్రాపర్ ధని ధని అది ఏ డిస్టిక్ నిర్మల్ డిస్టిక్ ధని ఓకే అది కూడా నిర్మల్ డిస్టికే ఫీచర్ ఫీచర్ ఓకే మీ ఇద్దరికి ఎంత లాంగ్ ఉంటుంది నేను ఇప్పుడు ప్రజెంట్ పొచ్చేర్లు ఉంటున్నా కాబట్టి 70 కిలోమీటర్ల దూరం మా ఇద్దరికి సో మీ ఇద్దరిది ఫ్రెండ్షిప్ ఎట్లా కలిసింది అసలు అయితే అలా అన్న నా క్లాస్మేట్ అన్న అయితే నేను ఫోక్ సాంగ్లు చేస్తుంటే అప్పుడు పాడుకుంటా నేనే సొంతంగా రాసుకుంటా చేస్తుండే షూటింగ్లు అప్పటికి ఇంకా ఫేమ్లోకి రాలే ఇక ఇటు కామెడీ వీడియోలు చేస్తుండే ఇటు మంచి డాన్సర్ ఫస్ట్ ఇటు అరుణ్ చేత డాన్సర్ అనే ఉంటుంది అకౌంట్ కూడా అయితే వీడు డాన్స్ చేస్తాడని వీళ్ళు అన్నయ్య చెప్పిండు తీసుకోమని ఒక ఫోక్ సాంగ్ షూటింగ్కి నాకు సైడ్ డాన్సర్గా మేము పోయినాం ఆ రోజు అట్లా పరిచయం అయింది ఆ రోజు నుంచి మా ఇద్దరికి ఇప్పటిదాకా కలిసిపోయింది ఒక్కసారి ఉంది కానీ ఎప్పుడు విడిపోదు ఎన్ని ఇయర్స్ నుంచి మొత్తం రెండు మూడు ఏళ్ళు అయితే రెండు మూడు ఏళ్ళు అయితే సంవత్సరాలు అవుతుంది సో మరి నీకు ఆ మూడు పేర్లు ఎందుకు ఉన్నాయి
రవి అరుణ్ తేజ, నువ్వేమో గోపి, కానీ గోపిని రౌడీ సింగరే చేసేసారు. నాది మస్తు మందుకు ఉండే డౌట్ అదే, రవి అరుణ్ తేజ వీళ్ళు ముగ్గురా ఒక్కరా అని. మరి నేను ఏమని పిలవాలా కూడా తెలియదు, అందరూ ఇప్పటికీ నన్ను రవి అని పిలుస్తారు, కానీ నా నిజం పేరు అరుణ్. ఓకే, రవి అరుణ్ తేజ అనేది ఎట్లా అంటే ఇక నేను రవి తేజ అన్నకు బిగ్గెస్ట్ ఫ్యాన్ని. ఓకే, ఇక రవి తేజ మిడిల్ అరుణ్ అంటే అరుణ్ నేను కాబట్టి రవి అరుణ్ తేజ అని పెట్టుకున్నా. ఓకే, సో ఎక్కువ నిన్ను ఏ పేరుతో పిలుస్తారు? ఇక తెలియదు కాబట్టి అందరికి రవి అంటారు. రవి అనగానే వలుకుతావు, అరుణ్ అంటే వలుకుతావు, తేజ అన్న వలుకుతావు. అసలు రవి అంటే గోపికి, గోపి సింగర్ నార్మల్ ఫోక్ సింగర్, కానీ రౌడీ సింగర్ అని ఎందుకు వచ్చింది పేరు? అయితే నేను ఎక్కువ బర్త్డే సాంగ్స్, పొలిటికల్ సాంగ్స్ పాడతాను. ఇట్లా వాళ్ళు నా యూత్ పిల్లలు ఉన్నా కానీ, ఏమైనా కొత్త కొత్త రాజకీయాలు నిలబడ్డలు ఉన్నారు కానీ, వాళ్ళు పాటలు పాడిపించుకుంటారు నాతో. నేను ఒకసారి శాంపుల్గా మా దోస్తు బర్త్డేకి సాంగ్ పాడితే అప్పటి నుంచి అట్లనే అందరూ పాడిపించుకుంటూ స్టార్ట్ చేసారు. అమౌంట్ తీసుకొని వాళ్ళకి పాటలు పాడతారు. అట్లా అందరూ ఇట్లా వాళ్ళకి వాడుతున్నా అని చెప్పేసి కొంచెం మా స్టైల్లో పాడతా అని. అది కాకుండా మీసాలు కొంచెం పెద్ద అట్లని మా వాళ్ళు ఎందుకు తిప్పుతావు, కిందికి తిప్పినావు? వీడు కటింగ్ తీపించుకుంటూ పోతా అని నాకు చెప్పలేడు. నేను వీడికి చెప్పకుండా నేను పోయినా, పోతే ఆడ తీపించు కటింగ్ తీపించుకోతాను పోయినా అన్నకు చెప్పి మీసాలు తీయమని. ఇంత పొడి ఉన్నాయని నాకు కూడా తెలియదు, చిన్నగా అయిపోయినాయి, ఘోరంగా కొడుతున్నాయి. రౌడే కదా, రౌడీ ఉండాలి. సో మరి ఎట్లా స్టార్ట్ చేసారు మీ జర్నీ? నువ్వు టిక్ టాక్ నుంచి స్టార్ట్ అయింది, నీది కూడా టిక్ టాక్? సో అసలు నువ్వు వైరల్ ఎట్లయినా? స్టార్టింగ్ పింఛన్ వీడియో తోటి అయినా. పింఛన్ వీడియో, పింఛన్ వీడియో మీకు తెలుసో తెలియదు, అది ఇప్పుడు చెప్పు. అంటే విన్నట్టు గుర్తు, మరి టిక్ టాక్ అప్పుడు అనుకుంటా డైలాగ్ ఇంటి అర్థం అయిపోతుంది. చలో హాయ్ ఆడ మునుగుతున్నావురా, లవర్ లేనోడికి పింఛన్ ఇస్తున్నట పోయేస్తా ఇట్లుంటుంది. నిజంగా పింఛన్ ఇస్తారు లవర్ లేని? సో ఇయ్యాలన్నట్టు క్రియేట్ చేస్తున్నాము. ఇయ్యాలన్నట్టు కాదు, డైలాగ్ ఏదో కొత్త క్రియేటివిటీ క్రియేటివిటీ లెంకుతున్నా లెంకుతున్నా, అసలు ఏది పేల్తలే. ఎన్ని మిలియన్స్ పోయిందా? అది తక్కువనే నాదంట వాట్సాప్ లో లేచి మొత్తం అందరు వాట్సాప్ అందరూ వాట్సాప్ వైరల్. అది మజాకి ఏంటంటే మళ్ళా ఈడి అకౌంట్ లో కంటే బయట వాళ్ళు పెట్టుకుంటే లేచింది, అకౌంట్ లేచింది. అప్పుడు ఫాలోవర్స్ లేరేమో, లేరు. సో అదే అట్లా పోయి ఎవడు అదే అని చెప్పి సర్చ్ చేసి అప్పుడు మనకి ఫాలోవర్స్ పెరుగుతారు. సో మొత్తానికి ఇప్పుడు మంచిగా హ్యాపీగా నడుస్తుంది. కాలేజ్ నుంచి నాటకాలు చేస్తాను అన్న, మా డాడీ అదే ఉంటుండే, అంటే యాక్టింగ్ ఏదైనా సింగిల్ డైలాగ్ అయినా పెద్ద డైలాగ్ ఉన్నా కూడా ఇప్పుడు కూడా ఏదన్నా రెండు మూడు నిమిషాల డైలాగ్ ఉంటే నేను గుర్తు పెట్టుకొని చెప్పగలుగుతాను. ఓకే, అంటే నాటకాలు అంటే అప్పుడు ఊర్లలో నాటకాలు చేస్తారు, హరిశ్చంద్ర నాటకాలు అసలుంటే మా డాడీ చేస్తుండే, పాటలు పాడుతుండే ప్లస్ యాక్టింగ్ చేస్తుండే. అట్లనే నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అలవాటుగా, ఇక సాంగ్స్ కూడా అట్లనే మెల్లమెల్లగా నేర్పిండు కాబట్టి సాంగ్స్ కూడా నేర్చుకున్నాను. ఇక ఎక్కువ కామెడీ చేసుడు, పంచులు వేసుడు, నవ్విచ్చుడు, స్క్రిప్ట్లు రాసుడు, కామెడీ స్క్రిప్ట్లు అట్లా చేస్తూ ఉంటాను చిన్నప్పటి నుంచి. సో నువ్వు నీకు ఎట్లా ఇంట్రెస్ట్? నాకు డాన్సర్ అంటే పిచ్చి, డాన్సింగ్ ఇక ఈ డాన్సర్గా చేద్దాం ఎదుగుదాం అనుకున్నా కానీ డాన్సర్గా చేయలేని. అంటే ఎందుకు చేయలే డాన్సర్గా? ఫోన్ లేకుండే ఫస్ట్ అయితే, ఫోన్ లేకుండే ఇక చిన్న ఫోనే ఉండే, చిన్న ఫోన్ తోటి తీసిన తీయడానికి కూడా రాకపోతుండే వీడియోస్ తీయడానికి. ఇక అట్లా ఇక మస్తు బాగా అనిపించింది, బంద్ పెట్టేసిన ఇక డాన్సింగ్ మొత్తానికి. ఇక కామెడీ వీడియోస్ తీయాలి తీయాలి, ఇసుక ఎందుకు తీయాలి అనిపించింది అంటే నా మాట ఓలినా కానీ నా వాయిస్ తోటి అరే నువ్వు ఈ స్లాగ్ మంచిగా ఉంటుందిరా, నీ కామెడీ బెస్ట్ అవుతుందిరా, అంటే ఓన్ వాయిస్ క్రియేట్ చేయరా అంటే ఇట్లా ప్రయత్నించరా, ఒకసారి ట్రై చేయు అన్నట్టు చెప్పినండే. ఓళ్ళు అయినా ప్రతి ఒక్కళ్ళు అంటుండే, ఇక ట్రై చేసిన కష్టపడ్డా ఇక దీనికి కూడా. సో ఇప్పుడు మీ లైఫ్ ఎట్లుంది ప్రెసెంట్ ఈ రోజు వరకు? అట్లనే ఉందన్న, ఏం లేదు కానీ ఇక బయట కొంచెం అభిమానం అయితే ఎడ్డీ స్టోల్ ఎక్కిరి స్టోల్ అందరూ ఇక మావోడే అని చెప్పుకుంటారు. నేను అప్పుడు ఫస్ట్ ఇద్దరం కలిసి చేసినాం, నాకు అకౌంట్ ఇది ఇన్స్టాగ్రామ్ ఇది తెలియకు వీడియో క్రియేట్ చేసి ఇచ్చి తర్వాత నేను మళ్ళీ సొంతగా ఒక్కొక్కసారి ఎప్పుడన్నా సాంగ్స్ పాడినప్పుడు కానీ ఎప్పుడు నేను కూడా మోటివేషన్ టైప్లో నేను నార్మల్గా పెడుతుంటా, కాకపోతే ఎక్కువ మా ఈడ అకౌంట్లో ఉంటాయి మా వీడియో. ఏం చదువుకురు మీరు ఇద్దరు? డిగ్రీ చేసినాం అన్న. నువ్వు డిగ్రీ కంప్లీట్? డిగ్రీ ఫెయిల్. నేను డిగ్రీ లాస్ట్ ఇయర్ ఫెయిల్ కాదు, డిగ్రీ ఫస్ట్ క్లాస్ పాస్ అన్నట్టు చెప్పినావుగా. నేను కూడా లాస్ట్ ఇయర్ ఫెయిల్. ఫెయిలా? ఒకటి తట్టుకపోయింది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫెయిల్ అని డిగ్రీ మొత్తం ఫెయిల్ అని చెప్పాలి, లాస్ట్ ఇయర్ అయ్యలేదు. అంటే ఇక చదువు మీద ఇంట్రెస్ట్ లేదు ఇక మనకు. చెప్తున్నా పాంప్లెట్ లో అవి ఉంటాయి కదా ఫోటో, నేను టాపర్. ఓకే, అన్నయ్య చెప్పే వరకు నేను నమ్మలేను అన్న టాపర్ అని. వీళ్ళన్న నా క్లాస్మేట్ మేనేజ్మెంట్. ఓకే, మా డాడీ పరిస్థితులు ఇంట్లో మంచిగా ఉండకపో అన్న, అయ్యా సంపాదిస్తుండే కానీ మొత్తం తాగుడు పెట్టేస్తుండే నానా. అంటే రెండు మూడు సార్లు వారిపోయిండు, ఇక అప్పుడు తమ్ముడు చిన్నగా ఉండే తమ్ముడు టెన్త్ మానేసిండే.
మానేసి తమ్ముడు మేసిరి పని జీతం ఉన్నాడు అన్న డాన్సర్ ఉండే కొరియోగ్రాఫర్ అన్న కూడా మానేసి 2 సంవత్సరాలు ఫారెన్ పోయాడు అట్లా నాకు కూడా బ్రేక్ పడి చదివించడం లేక డిగ్రీ మధ్యలో మానేసి జొమాటోలో జాయిన్ అయినా జొమాటో అయిపోయిన తర్వాత మళ్ళీ మేసిరి పనికే పోయినాం మళ్ళీ మధ్యలో బాగా వెళ్ళిపోయిన డాడీ మళ్ళీ రిటర్న్ వచ్చిండు మళ్ళీ అప్పుడే సెట్ అవుతున్నాం అంటే మళ్ళీ క్యాన్సర్ ఆపరేషన్ అయింది ఎవరికి డాడీకి డాడీకి అప్పుడు మళ్ళీ సంపాదించింది మొత్తం మళ్ళీ వెళ్ళిపోయింది క్యాన్సర్ ఆపరేషన్ అయినాక మళ్ళీ అతనే స్టార్ట్ అయింది ఒక 2 ఏడాది కరెక్ట్ ఉండి అప్పటి నుంచి అమ్మ మంచిగా బతికిన ఫ్యామిలీలోకి నుంచి వచ్చి కష్టపడి ఇప్పటిదాకా చదివిపించి ఈ స్టేజ్ దాకా తీసుకొచ్చింది మమ్మల్ని ఈ ముగ్గురికి ముగ్గురు మంచిగా ఇప్పుడు సెట్ అయినాం తమ్ముడు కానీ నేను కానీ మా అన్న కానీ ఇప్పుడు మా అన్న జాబ్ చేస్తున్నాడు అలెన్ సోలి అన్న షాప్లో మా తమ్ముడే జీతం ఉన్న మా తమ్ముడు సొంతంగా ఒక 5 వర్కర్లను పెట్టి చేపిస్తున్నాడు సూపర్ నేను సింగింగ్ ఫీల్డ్ ఇటు పోతున్నప్పుడప్పుడు పనికి కూడా పోతా మా ఇంట్లో ఒకప్పుడు చూడడానికి టీవీ ఉండకపో తినడానికి తిండి ఉండకపో ఇప్పుడు మా అమ్మకి అన్ని ఏం పని లేకుండా మా అమ్మని ఇంట్లో పెట్టినాం ఒక పెద్ద టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ అన్ని కొన్నాం నేను సింగింగ్ చేసి మా అన్న కష్టపడి ఇప్పుడు మా అమ్మ వేరే ఇంటికి పోయి చూడకుండా మొత్తం తెచ్చిపెట్టినాం ఒక 100 లీటర్ పెట్టుకుంటారు అట్లా చాలా కష్టపడ్డదాన్ని సో అంటే నాన్న ఇప్పుడు డ్రింక్ చేస్తున్నావు కదా సో ఇప్పుడు వెళ్ళిపోతుండే అన్నావు సో మరి నాన్న ఇప్పుడు ఎట్లున్నాడు సిచ్యువేషన్ ఎట్లుంది ఇప్పుడు కూడా తాగుతుండ ఇప్పుడు ఒక 1 మంత్ నుంచి మంచిగా ఉన్నాడు అన్న తాగుతాడంటే అది డాడీ గురించి డాడీ చేస్తాడా పక్కకున్న దోస్తాన్ని చేస్తారా తెలియదు కానీ చెడిపోయిన లేకపోతే ఈ పాటికి ఏదో రేంజ్ ఉంటుండే కావచ్చు జొమాటో చేసిన అని చెప్పిన జొమాటో హైదరాబాద్ లో చేసిన లేదు నిర్మల్ అయిన ఉండే జొమాటో నిర్మల్లో జొమాటో ఇవి తిరుగుతాయా దాని వల్ల ఐడియా లేదు అందుకని దానిలో కూడా టాస్క్ అయింది అన్న జొమాటోలో జాయిన్ అవుతాయని చెప్పి నేను దగ్గర దగ్గర ఒక 20 జాబులు చేసి మానేసిన గుర్తి 20 జాబులు చేసి మానేసిన స్కూల్లో తెలుగు టీచర్ గా చేసిన హాస్టల్ వార్డెన్ చేసిన ప్రింటర్ రిపేరర్ చేసిన అండ్ జొమాటోలో చేసిన అండ్ ఇక్కడ మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఫుడ్ ప్యాకింగ్ దాంట్లో చేసిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కొత్తగా పెట్టుకున్నా ఇంకా మాలసుకున్నాయి వ్యవసాయం పనికి పోయినా మళ్ళీ మామేసిరి పని కూడా పోయినా కొన్నొద్దులు బేకరీ పెడతాను ఒక్కటి లాభం లేదు కానీ కాదు ఇప్పుడు నువ్వు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఇవి బిజినెస్ మంచిగా నడుస్తుంది పెట్టిన వీళ్ళు వచ్చి తింటుండరా అది పెద్ద ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెడదామని ఇంట్లో ఒక నెల రోజులు అన్నం తినక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టిద్దామని ఫిక్స్ అయినా ₹1,000 మా వాళ్ళు అరే ఎప్పుడు ఇట్లా పని చేస్తాడు కదా అని చెప్పి మా తమ్ముడు 1 లక్ష రూపాయల నుంచి తెచ్చి బాకీ ఇచ్చేసాడు బాకీ ఇచ్చేయగానే నేను పోయి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టినా 1 మంత్ ఇంట్లో ఇండ్లే అద్దురా మంచిది కాదురా అని చెప్తే నేను పెట్టిన 1 మంత్ కి కరోనా వచ్చింది మొత్తం 1 లక్ష రూపాయలు లాస్ అయిపోయినవి ఈ కరోనా వల్ల కొంచెం మనకి లాస్ లాస్ అంటే ఇప్పటికి అందుకే మా వాళ్ళు బండి ఉండబోతాను ఇయర్ నాకు ఇక్కడ నమ్మేసేస్తాను అయితే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టినావు కదా వచ్చి తింటుండేనా ఇప్పటికి రాకపోవు రాకపోతుండేనా ఇవి నేను లేని పరిచయాలు ఓకే లేక ముందు నేను వచ్చినంటే మారిపోయిండు నేను వచ్చినంటే మొత్తం మారిపోయిండు మార్చేసిన ఇంకా మొత్తం నీ గ్రిప్ లాగా తెచ్చుకున్నావు కొంచెం రాచి నుంచి కొంచెం డ్రెస్సింగ్ స్టైల్ ముందు డ్రెస్సింగ్ స్టైల్ ఏ స్టైల్ కూడా నేనే చూసిన తీపిస్తాడు ఓకే లేకుంటే మొత్తం ఇట్లా పండ పెడుతుండే నిబ్బ అయితే నాకు తెలిసి నిన్న కటింగ్ షాప్ పోయినావు కదా వాని చెప్పి నేను అందం కనిపించాలి వాడు అందం కనిపించొద్దు వీడియోలు అని చెప్పేసి కావాలని చెప్పింది అన్న మంచిది ఇస్తాడే అన్న ఫేమస్ లక్ష్మణ్ చందల అన్న కూడా మస్తు ఫేమస్ నాకు మీసాలు ఎప్పుడు పెద్ద ఉంటాయి నేనే బరోబరి చెప్పాలి అన్నకి నేను ఇది ఫోన్ మాట్లాడుకుంటే రోగులు లేక అనేసరికి అయిపోయింది బయటకి వెళ్ళిన చెప్పాను కటింగ్ మీసాలు ఒక్కటి బానే ఉన్నది ఏమైంది మంచిగా ఉంది అన్న అందరు మా ఈడికి నచ్చది కాలం గెలుపుతాడు ఏ కావాలని కాదు సరే సరే నువ్వు ఏమనుకుంటా చెప్పు కావాలని కాదన్నావు సరే నీ ఒపీనియన్ చెప్పు మీసాల మీద అంటే చూడాలి మంచిగా కొట్టాలి అందరికి మంచిగా కొట్టాలి డీసెంట్ గా అన్ని విధాలుగా మీ బాబాయ్ ఏమన్నారా పొద్దుల టిఫిన్ చేయంగా మా బాబాయ్ మస్తు అంటాడు బాబాయ్ నువ్వు హైలైట్ కొట్టిన గోపి నిన్న చేసిన వీడియోలు అర్థం అని చెప్పి హెయిర్ స్టైల్ కన్నాడు అది నేను సెట్ చేసిన ఇతంది నేనేగా మంచి మీసాలు అంటున్నాను నేను సరే మీసాలకి ఏం లోపం ఉంది చెప్పు ఏం లోపం గత పెద్ద నీకు లేవని బాధపడుతున్నావుగా పెద్ద బాగా పెద్ద వేస్తేనేమో అరే అంటాడు మొత్తం చిన్నగా తీపించినాం అనుకన్నా ఏ అరే నిబ్బగా లెక్కునేది చిన్నగా అని అంటాడు ఇక నిబ్బ అనేది ఒకటి పట్టుకుంటా ఇక నిన్ను నిబ్బగా ఎక్కువ దెబ్బగాడు దెబ్బేస్తాయి కదా అయితే ఫస్ట్ స్టార్టింగ్ లో మేము రీల్స్ అయితే రీల్స్ షూట్ చేస్తాం కదా ఇటు పోతాడు మొత్తం లొకేషన్ లో రెడీ ఉంటాడు డైలాగ్స్ నువ్వు కొన్ని రాయి నేను కొన్ని రాస్తా అనుకుంటాం
వీడు లొకేషన్ లో వేరే ఏడున్నాక కూడా ఏడున్నా అని ఫోన్ చేస్తాడు, రెండు నిమిషాలు నేను ముంగట ఉంటా అని చెప్తా, నేను అప్పుడే వెళ్తా ఇంట్లోకి వచ్చి అప్పుడే లేచి చెప్తా. టైమింగ్ సీన్స్ అస్సలు లేదు, టైమింగ్ సీన్స్ అయితే. కానీ ఈ మధ్య టైమింగ్ సీన్స్ మెయింటైన్ చేసిన అన్న వీడి చేస్తారు, వీడు నిన్న పోయినా ఉన్నా అని చెప్తున్నాడు, అప్పటికాడు ఇంకెళ్ళను లేదు ఇంటికాడికి, నేను ఉన్నా ఏడు. నిర్మల్ వచ్చి మనం అటు తిరుగుతాడు షో చేస్తాడేమో అనుకుని ఫోన్ చేసిన, కానీ వేరే వాళ్ళు పంపించాడు. నిర్మల్ వచ్చి షో చేస్తాడా? షో అప్పుడప్పుడు చేయవే, అది మందరం ఇద్దరం చేద్దాం కదా షో అంటే, తిరుగుడే షో అంటే ఏమో నేను గుర్తుపట్టిరా అని చెప్పి అసలే బాబు నాకు సినిమాలు తెచ్చి బాగానే వీడియో తిడతాను నన్ను ఎక్కువ. మూవీ వారం ఆరు ఆరు రోజులు సినిమాకి చెప్తా, సినిమా డైరెక్షన్ అంట. ఇంత చూడొచ్చుగా డైరెక్షన్ పిచ్చి బాగా కొత్త సినిమాలే, డైరెక్షన్ ఎట్టుంది, కామెడీ స్క్రిప్ట్ ఎట్లున్నది, క్లైమాక్స్ ఎట్టున్నది, ఫైట్ సీన్ వీడికి ఫోన్ చేసి చెప్తా సినిమా చూసినాక. చిన్నప్పటి నుంచి ఇష్టం అది. సో సినిమా చూసినాక అరే ఇట్లుందిరా ఇట్లుంటే బాగుండు అని చెప్తా. సో ఇప్పుడు నువ్వు ఫ్యామిలీ గురించి చెప్పినావు కదా, సో అమ్మ నాన్న ఏం చేస్తారు? సరే మీసాలకి ఏం లోపం ఉంది చెప్పు. ఏం లోపం? గత పెద్ద నీకు లేవని బాధపడుతున్నావుగా. వ్యవసాయం వ్యవసాయం చేస్తారు. ఎంతమంది ఉంటారు ఇంట్లో? ముగ్గురం నాతోటి, నువ్వు అమ్మ నాన్న, సో ఇద్దరు వ్యవసాయం చేస్తారు. సో నేను అప్పుడప్పుడు కాల్ చేసినప్పుడు అన్న పని వర్క్ ఉంది వ్యవసాయం చేస్తాం అంటే, మీరు ఇద్దరు కూడా వ్యవసాయం చేస్తారా? నువ్వు ఇప్పటి వరకు మనోడు 20 పనులు చేసిన అని చెప్పి అన్ని చెప్పిండు, ఫాస్ట్ ఫుడ్, మేస్త్రి పని, అది ఇది. నువ్వెన్ని పనులు చేసినావు ఇప్పటిదాకా? నేను మేస్త్రి పని చేసిన, పెయింటింగ్ పని చేసిన, సెక్యూరిటీ గార్డ్ గా వర్క్ చేసిన. ఆ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది, హైదరాబాద్ లో చేసిన, అది కూడా సాయి భట్టా వారి దగ్గర. అది దాని కాదు, ఏ పని దొరుకుతా ఇక పైసలు లేనప్పుడు, పైసల కోసం అంటే పైసలు ఎక్కువ ఉండవు మా దగ్గర, ఏం పని చేసుకునే బతుకుడు ఇక మేము అట్లా. అయితే మీ ఇప్పుడు మీరు ఇద్దరు వీడియోలు చేస్తారు కదా, వీడియోలు చూసి జనాలు ఏమనుకుంటారు అంటే వీళ్ళకేం తక్కువ పైసలు వస్తున్నట్టున్నాయి అది ఇది అనుకుంటారు, అంటే మన లైఫ్ స్టైల్ ఎవరికి తెలియదు ఇంత కష్టపడి ఇంత పైకి వచ్చిరని. సో నువ్వు ఈ రోజు కాకుండా హైదరాబాద్ లో ఇంతకు ముందుకు నువ్వు ఉన్నావు, రెండు మూడు సంవత్సరాలు ఉన్నావు? రెండు సంవత్సరాలు అవుతున్నా. రెండు సంవత్సరాలు ఉన్నావు. మరి జాబ్ ఎట్లా వచ్చింది ఇంకా సెక్యూరిటీ జాబ్? సైబర్ టవర్లో మా తెలిసిన అన్న పెట్టిపించాడు, అంటే నా ఫ్రెండ్ ఉంటుండే ఉపేందర్ అనే వాడు, ఆడు ఒక 5 ఇయర్స్ చేసిండు ఇక్కడ, వాడే పెట్టించిండు నన్ను. ఏజ్ ఎంత ఉండప్పుడు? 18 కరెక్ట్, 18-19 ఉండే. అప్పటికి నువ్వు చదువుకుంటున్నావా లేకుంటే? చదువు బంద్ చేసిన అప్పటికి. సో సెక్యూరిటీ జాబ్ చేస్తుంటే అందరూ ఆఫీస్కి వస్తుంటే సైబర్ టవర్ పెద్దది, ఈ హైదరాబాద్ అంటేనే ఫస్ట్ గుర్తుకొచ్చే సైబర్ టవర్, హైటెక్ సిటీ. సో ఆడ అందరూ చదువుకున్న వాళ్ళు అందరూ ఆఫీస్లోకి వస్తుంటే నువ్వు ఆడ నిలబడితే నీకు ఏమనిపించలే? అంటే చదువుకుంటే బాగుండు అది అని. కానీ అనిపించింది, కానీ అది కాదు, నన్ను లోపల రాసుకునే దగ్గర పెట్టారు. అంటే అదే ఎగ్జిట్ అవుట్ అనిపిస్తుంది. ఎందుకు అనిపించదు అన్న? మరి ఎందుకు మానేసినావు జాబ్? కరోనా వచ్చింది, నేను ఇంటికి వచ్చిన నెక్స్ట్ డే కరోనా వచ్చేసింది. నేను ఇంటికి వచ్చినాం అంటే మ్యారేజ్కి వచ్చినాం, మేము 1 సంవత్సరం ఉన్నాము వచ్చినాము, తెల్లారితే ఇటు వెళ్ళిపోతామనే లోపు కరోనా వచ్చింది. అంటే మా ఇంటికి వచ్చింది కాదు, కరోనా వచ్చింది, కరోనా లాక్డౌన్ వచ్చింది. అది కరోనా వచ్చింది, కరోనా లాక్డౌన్ పడ్డది. సార్కి ఫోన్ చేస్తే సార్ ఎట్లా అంటే వచ్చేస్తే నా సైకిల్ కొనుక్కొని రానమాట హైదరాబాద్, హైదరాబాద్ దాకా అని చెప్పిండి. హైదరాబాద్ దాకా సైకిల్ ఇప్పిస్తారా సార్ అని అడిగేది. సైకిల్ లేకుంటే నా లారీలు వస్తాయి ఎక్కి రారా ఏమన్నా ఏమనుకుంటున్నాడో ఏమో నన్ను అసలు. ఒక ఫస్ట్ మాట తీరే తీరే నడుచుకుంటా అన్నాడు ఫస్ట్, అదే నడుచుకుంటా ఏమైనా వస్తాయి కదా ఎక్కువ నుంచి హైదరాబాద్ అట్లా రోడ్డుకి వస్తే ఏమన్నా వస్తే వెహికల్ ఎక్కిరా అని. ఆ సార్ పేరు ఏం పేరు? దేవుడు. సో నాకు నీది ఇన్స్టా ప్రొఫైల్ చూస్తుంటే పైన ఒకటి కనిపించింది, ఆ రీల్ చూడంగానే, రీల్ అనల్లా ఏమనల్లా, ఆ వీడియో అనల్లో నాకు అర్థం కాలేదు, వీడియో అంటున్నా, ఏది సంబరం మూవీలో ఒక సాంగ్ వాడినావు. ఆ సాంగ్ ఎందుకో నాకు ఇష్టం ఫస్ట్ నుంచి, కానీ ఆ సాంగ్ వింటుంటే నాకు ఎందుకో గూస్ బంప్స్ వచ్చినా. ఆ సాంగ్ నాకు కావాలి ఇప్పుడు, నువ్వు పక్కన యాక్టింగ్ చేయాలి అలా వేసినావు కదా వీడియోలా పెట్టుకున్నా. సరే పెట్టుకున్నావు అనుకో. తప్పదని నేను తప్పుకొని వెతకాలి కొత్త దారి, నిప్పులతో మది నింపుకొని బతకాలి బాటసారి, జంటగా చితిమంటగా గతమంత వెంట ఉందిగా ఒంటిగా, నన్ను ఎన్నడు వదిలుండనందిక, నువ్వు నీ చిరునవ్వు చేరని చోటే కావాలి, ఉందో లేదో ఈ లోకంలో నీకే తెలియాలి, ఎందుకే ఇలా గుండె లోపల ఇంత మంటరేపుతావు, ఎన్నాళ్ళిలా అన్ని వైపులా
అల్లు కోకిలాగనీక సాగనీక ఎందరి కళ. నువ్వు ఆడుతుంటే అసలు ఎట్లుందంటే మా అసలు నిజమైన సింగర్ వాడినట్టే ఉంది, అంటే రియల్ సాంగ్ విన్నట్టే ఉంది, మంచిగా వాడినా. ఎక్కువ ఫోక్ సాంగ్స్ వాడతా కదా నా మ్యూజిక్ డైరెక్టర్ ఏం చెప్తారంటే, నన్ను ఎప్పుడు ఆ ఫోక్ బర్త్డే సాంగ్సే కాదు అప్పుడప్పుడు ఇట్లా సినిమా వాడిపోయమని ఒక రీల్ చేద్దామని పెడతాడు, అవి పెట్టేసి పాడిపిస్తాడు సినిమా ఇట్లా ట్రై చేస్తాడు. ఈ సాంగ్ మొత్తం వచ్చా నీకు? వచ్చా. నేర్చుకో, అసలు సూపర్ ఉంది సాంగ్, నేను నిజం చెప్తున్నా. ఎక్కువ ఆర్పి పట్నాయక్ అంటే నేను ఫేవర్ అయినకు, నేను బాగా ఫేవర్ ఆయన సాంగే కదా, కొంచెం ఆ టైప్లోనే వాడతాను నేను. ఓకే, ఆయన సాంగ్స్ అన్నీ బాగుంటాయి, చాలా బాగుంటాయి. సో అవన్నీ నేర్చుకో, చాలా బాగుంది. నువ్వు ఫోక్ సాంగ్స్ అది ఒక్కదానికే స్టిక్ అయ్యి ఉండకు, అన్ని సాంగ్స్ నీకు వచ్చు. సో అట్లా, సో ఇప్పుడు కామెడీస్ చేస్తూ ఉంటారు కదా, ఇదంతా స్క్రిప్ట్ మీరే రాసుకుంటారా? రీళ్ళు కానీ అవి కానీ కొటేషన్స్ చెప్తావు. సో మీ ఇద్దరు ఇట్లా యాక్టింగ్ ఎవరు బాగా చేస్తారు, టేక్లు ఎక్కువ ఎవరు తీసుకుంటారు? నేను సింగిల్ టేక్ అంటే చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అలవాటు కదా, సింగిల్ టేక్ ఆర్టిస్ట్. నువ్వు ఎంత పెద్ద డైలాగ్ అయినా కొంచెం గుర్తు పెట్టుకుంటా. ఓకే, ఎప్పుడన్నా మీ ఇద్దరు మధ్యలో షూట్ చేస్తుంటే ఏమన్నా పొద్దున స్టార్ట్ అయితే ఈవినింగ్ వరకు అయినా షూట్ అయ్యారు? ఈవినింగ్ తిండి లేకుండా నైట్ లైనే అన్న, 10 దాకా ఆనందికేనా ఇద్దరం వర్షంలా. ఓకే, ఫుల్ వర్షం, 3 రోజులు ఫుల్ వర్షం, రీల్స్ లేవు. ఈయన దగ్గరికి నేను పోవాలి, పోయినా 3 రోజులు వర్షం తగ్గలేదు, రీల్స్ షూట్ చేసినా అట్లనే గొడుగు పట్టుకుని ఫోన్ కి వాటర్ పడుతుంది ఖరాబ్ అవుతాయి అని డబ్బింగ్ చెప్పాలి దానికి. పోయి రోడ్డు పక్కన డబ్బింగ్ చెప్దామని చెత్రి పట్టుకునే పడితే ఆ వర్షంకి ఆ గాలికి ఎగిరిపోతుంది, తప్పుడు వస్తలేదు. మస్తు డబ్బింగ్ టార్చర్లు బాగుండే, ఘోరంగా అంటే ఘోరంగా. ఇక్కడ రీల్ చేద్దామని బయటకు పోతే కూడా నేను చూసిండు అనుకో, చేయనీయరు ఇక అన్న, మాతను ఒకటి చేద్దాం, మేము ఒకటి చేద్దాం, లేకపోతే తాగా చూడు, ఫోటోలు దిగుడు, మనం అదంతా బంద్ చేస్తాం. మన దాంట్లో కూడా పొడిచేటోళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళకి ఇప్పుడు ఇదే పని అన్నట్టు మళ్ళీ వేరే వాళ్ళకి ఎంకరేజ్ చేసాడు, కొంచెం తక్కువ ఉంటుంది, డిస్కరేజ్ ఎక్కువ. అరే ఇప్పుడు ఇదే పని అరా దీంతో, ఎంత వస్తున్నది ఎంత వస్తున్నది, అడిచ్చాడు కదా పెట్టాడు కదా. మరి అదే అందరికి ఇప్పుడు ఈ సొసైటీలో ఏముందంటే వీడు ఏం చేస్తుండో, పక్క ఇంట్లో మీదనే ఉంటది, ఆలదాల మీద ఉండదు. సో అమ్మ నాన్న ఎట్లా ఉన్నారు, మీరు ఇవి చేస్తున్నారు కదా, సో అమ్మ నాన్న ఫీలింగ్ ఏంది? మా అమ్మ అయితే చిన్నప్పటి నుంచి ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చింది అన్న. ఇక మా ఇంట్లో కొంచెం అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి అనామలు మా పెద్దన్నకి నాకు కొంచెం చిన్న చిన్న అవుతుంటాయి, ఏదైనా ఒకటి వేస్తే అయిపోతా అంతా చదువుకున్నావు అని చెప్పేసి. కానీ మా చిన్న తమ్ముడు, మా అమ్మ అండ్ ఇప్పుడు చెప్పిన సాయన్న, చేస్తావు ముంగడుకోతావు అని చెప్పేసి ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చారు. ఫ్రెండ్స్ కూడా కొందరు ఉన్నారు, ఎన్నర్లాడు అని చెప్పేసి. అండ్ ఇంకోటి అందరు కాదన్న, వీడు ఒక్కడు ఉంటే ఓడలేకపోయినా నాకు నడుస్తుంది, వీడు ఆ సాయన్న నా ఫ్యామిలీ ఉంటే నా ఫ్రెండ్ ఇద్దరు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు నడిచిపోతాయి. వీడు ఒక్కడున్నా నాకు టైం తెలియదు, ఒక నెల 2 నెలలు వీడితో ఉండగలుగుతా. నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఇల్లు దాటి బయటకోలే, ఫస్ట్ టైం ఎప్పుడన్నా షూట్ల గురించి పోయి ఒక దగ్గర వండుకొని బ్యాచిలర్ కష్టాలు తిండి, ఒకసారి బకెట్ల గుడ్లు కూడా చూసిన హీటర్ పెట్టి కాదు, నేను అది కామెడీ అనుకున్నా. గుడ్లు బాయిల్ అయ్యేదానికి లేకపోతే హీటర్ పెట్టి బకెట్ల గుడ్లు ఎత్తుండి, బాయిల్ అవుతుండే అవి పెట్టి. నేను అది చూసిన కానీ ఏదో వీడియో గురించి చేసినా అనుకున్నా. లేదు రియల్, అది వీళ్ళకి వంట రాదు, నేను చేసిన వంట తింటారు కానీ మన దానికి ఏదన్నా పెడతారు, తింటారు మొత్తం తిన్నాక కుక్క పెడతారు. ఇదేం కూర అని అడుగుతారు, ఆ కూర తెలుసు, కోడిగుడ్ల కూర అనేది ఏం కూర అని అడుగుతారు. అట్లా వీడి గురించి బయట వచ్చిందా నేను, ఇక వీడు ఉంటే నాకు టైం తెలియదు. మేమిద్దరం ఉన్నప్పుడు మాకు వేరే వాళ్ళ గురించి మ్యాటర్ వెళ్ళదు, మళ్ళీ మా ఒకళ్ళ మీద ఒకళ్ళకు దుఃఖం. నా గురించి ఎవడన్నా స్టేటస్లు పెట్టినా అయ్యి వీడు ఫుల్ ప్రౌడ్గా ఫీల్ అవుతాడు, వీడు ఎవరైనా స్టేటస్ పెట్టినా నేను ప్రౌడ్గా ఫీల్ అవుతా. మేము స్క్రీన్ షాట్ పంపించుకుంటాం ఒకళ్ళు ఒకళ్ళు, గొప్ప చెప్పుకుంటాం. సో మీ ఇంట్లో ఎట్లా అమ్మ నాన్న ఎట్లా హ్యాపీగా ఫీల్ అవుతారు? కొంచెం ఫీల్ అవుతారు హ్యాపీ అంతే, అంటే ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత. లేదు లేదు వెళ్తారు మీరు పక్క, ఎందుకంటే ఇంత టాలెంట్ ఉంది కదా. సో మార్నింగ్ లెవ్వగానే ఏం చేస్తారు అసలు మీది, ఎట్లా స్టార్ట్ అవుతుంది రోజు? మార్నింగ్ లెవ్వగానే దొడ్డికి పోతాం, సిగరెట్ పట్టుకోవాలి, సిగరెట్ పట్టుకొని దొడ్డికి పోతాం. నిజమే, సిగరెట్ పట్టుకొని పోతారా? మర్చిపోదా సిగరెట్ తాగుతారా? ఇంట్లో తెలుసా? తెలుసా? ఇసలు నేను కూడా తాగానే వేరే దోస్తు కొండ పోతాం. రికార్డ్ అయిపోయిందిలే తర్వాత. తర్వాత కడుక్కుంటా మనం మాత్రం చెప్పాలి. అంటే నేను అడిగింది పొద్దున లేస్తాం, ఫ్రెష్ అప్ అవుతాం, ఇట్లా చేను కోతాం, ఇట్లా వరకు చేస్తాం, తర్వాత వీడియోలు లేస్తాం అని చెప్తారు, డబ్బా పట్టుకొని పోతాం. ఏముంటది, నేనే లేపుతా 10 గంటలకు ఫోన్ చేసి నేను లేపుతాను. నేను లేపుతాను, నాకు నిద్ర చెల్లి తెలియక నైట్ 2 గంటల దాకా అట్లనే పండుకుంటు. నేను లేవకుంటే మా నాన్న తిడతాడు, 6 గంటలకు లేవాలా, 4 గంటలకు పోవాలా, వాకింగ్ కొయ్యరాలా మొత్తుకుంటాడు. నేను 7:30 దాకా అంట బాగంటే, 7:30 లేచి చెప్పిన డబ్బా అటు పోయి
ఫోన్ చేస్తా, లేపితే నేనే కావాలి. ఈడ 9:30 పొద్దున ఎత్తే లేస్తే 8, ఇప్పుడు 8 గంటలకు లేస్తా. సో 10 గంటలకు ఫోన్ చేస్తానంటే నువ్వు 8 గంటలకు లేస్తావా? లేదు, ఇప్పుడు ఏమంటే అలవాటు అయిపోయింది, నిద్ర వస్తలే, జల్దీ పడుకుంటున్నాను నేను. ఇక సో మీరు దూరం దూరమే ఉంటారు కదా, ఇప్పుడు నువ్వు లేవు అని అంటాడు, లేచినా అని అబద్ధం చెప్తావా, నిజంగా లేస్తావా? వీడియో కాల్ చేయమంటాడు, లేకపోతే మా తమ్ముడు మంచి మాట అడిగి తమ్ముడికి ఫోన్ చేస్తాడు, మీ అన్న లేచిండు అని. ఏ లేచిండు, బయటకు వచ్చిండే సరే అంటే, లేకపోతే నీ అంత దెబ్బగాడే లేడే నీ అమ్మ చెప్పాడు అంటే ఏంటి అసలు దెబ్బగాడు అంటే లఫ్రూట్ 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 కాదు ఏ లఫ్రూట్ అంటే వేరే ఇది లఫ్రూట్ లఫ్రూటా లఫ్రూట్ అంటే ఏంటి సో ప్రౌడ్ మూమెంట్ ఎప్పుడన్నా ఉందా మీ ఇద్దరిది ఒకటేసారి ఎప్పుడన్నా ప్రౌడ్ గా ఫీల్ అయింది ఏదైనా మూమెంట్ మీరు ఇద్దరు కలిసి పోయినప్పుడు ఉందన్న ఏది నేను వీడు కలిసి అదే మహేష్ వేరే ఛానల్లో ఒక ఛానల్ మహేష్ అన్న ఛానల్లో షార్ట్ ఫిలిమ్స్ కోసం పోతున్నాం రామాయణ పేట కాడ ఆగినాం బస్ కోసం అని సిద్దిపేట బస్ కోసం అని ఆగినాం దగ్గర దగ్గర ఒక 60-50 మంది కాలేజ్ పిల్లలు వచ్చారు మొత్తం ఒక కుప్పని వచ్చింది సూపర్ ఒక గంట నరమం జరగనియాలి హైదరాబాద్ అనుకున్నా మేము ఈ భాష వేరే ఉంటది మీ నిర్మల్ వాళ్ళు ఆదిలాబాద్ వాళ్ళు ప్రతి ఒక్కరు ఫోటో దిగి ఒక గంట నర దాకా జరగనియాలి మాకు అది బగ్గా ప్రౌడ్ మూమెంట్ ఇక మనకి ఏముంటది 10 మంది గుర్తుపట్టాలనేదే మనకి డ్రీమ్ కానీ మరీ అంత ఘోరంగా అట్లా గుర్తుపడతారు అనుకోలేదు వేస్తారు పోతారు చూస్తారు అనుకో లైట్ తీసుకుంటారు అనుకున్నా అది అంతా మందకు మంద చుట్టూ ముడితేనా సామిరంగా వేరనిపించింది నార్మల్ గా ఎగరే చేయరు కదా మేము ఇప్పుడు ఇది కాకముందు స్టార్టింగ్ లో ఆడిషన్ అవి పోతుంటాం కదా ఒకసారి జబర్దస్త్ సెలెక్ట్ అయిపోయినా మళ్ళీ వెళ్తాం మళ్ళీ స్క్రిప్ట్ రాస్తుండే మీ యాక్టింగ్ ఏది చెప్తుంది చెప్తుంది పోయినా మళ్ళీ వెళ్తాం అని చెప్పేసి దెబ్బ కొట్టేసారు అప్పటి నుంచి ఏదైనా పోదామన్నా కూడా ఆడ కూడా రాజకీయాలు నడితే అని ఇంట్రెస్ట్ పోయింది ఏది చేస్తాం మనం సొంతంగా ఏదైనా రీల్ అని చేసి రీల్ పెడితే పెడితే కానీ మిలియన్లు మేము రీళ్లతోనే కొడతాం ఇక ఛానల్ ఇన్స్టాగ్రామ్ కానీ కంటెంట్ రాద్దాం చేద్దాం అలా అన్ని ఎంత మంది ఇస్తారు ఇంత మంది ఇస్తారు అని ఓన్ గానే చేసి స్టార్ట్ చేసాను వాళ్ళకు టాలెంట్ తెలియదు తాలే వెళ్తారా భయ అని స్టిక్ అయినా ఈ కొటేషన్స్ చెప్తావు కదా ఇవి నువ్వే రాసుకుంటావా నేను రాస్తానా ఒక మంచి కొటేషన్ చెప్పు ఈ మధ్య చెప్పింది ఈ మధ్య చెప్పింది దాని తర్వాత మళ్ళీ ఫ్యామిలీ గురించి ప్రేమతో చెప్పు ప్రేమతో ప్రేమను ప్రేమిస్తే ప్రేమగా ప్రేమ ప్రేమ పేరుతో ప్రేమగా ప్రేమిస్తుంది ఇప్పుడు ప్రేమతో చెప్పాను నాకు ఇప్పుడు ప్రేమ ఎగించచ్చి లవ్లు ఉన్నాడంట కదా ఈ మధ్య మనోడు అందుకే ప్రేమ బాగా గుర్తుకొస్తుంది చెప్పు అంటే ఏది ఆగు అంటే ఒకటి అంటే నేను రాసింది కాక ఒకటి అప్పుడప్పుడు ఒకటి చెప్తాను ఒకటి సినిమా డైలాగు అది వీడికి కూడా బాగా ఇష్టం రీల్ కూడా చేసినాం ఒకటి మతం లేదు గీతం సో నాకు ఇష్టమో లేదో నేను చెప్తాను చెప్పిన డైలాగ్ అది నాకు ఇష్టమైన డైలాగ్ అది మతం లేదు గీతం లేదు మనుషులంతా ఒక్కటేరా ఈశ్వరల్లా వేరు కాదు దేవుడు అంటే ఒక్కడేరా అడవిలో మనిషి ఉన్నప్పుడు అక్షరాలే రానప్పుడు చదువు సంధ్య నేర్వనప్పుడు బట్టబాత కట్టనప్పుడు మతం అన్నది లేదప్పుడు మంచితనం ఉన్నప్పుడు మధ్యలో మతాన్ని తెచ్చి మనిషిని ఇలా చంపుతావు గుడులల్లో మసీదుల్లో చర్చుల్లో సమాధుల్లో దేవుడున్నాడు అనుకుంటావు దండాలను పెడుతుంటావు నా దేవుడ గొప్ప అంటావు తన్నుకొని చస్తుంటావు మనిషివయ్యి పుట్టి సాటి మనిషితోటి మెదలవేరా ఆవులన్నీ కలిసి ఉంటాయి పక్షులన్నీ కూడుంటాయి అడవిలోని పులులన్నీ కలిసిమెలిసి కూసుంటాయి అన్నా అని తమ్ముడు అంటే కొడుక అని తండ్రి అంటాడు ఏ పేరుతో పిలుచుకున్నా జీవుడు అంటూ ఉందొక్కడే ఏ పేరుతో కలుచుకున్నా దేవుడు అంటూ ఉందొక్కడే మతం లేదు గీతం లేదు మనుషులంతా ఒక్కటేరా ఈశ్వరల్ల వేరు కాదు దేవుడు అంటే ఒక్కడేరా అసలు నిజంగా అసలు అంటే నువ్వు ఎట్లా గుర్తు పెట్టుకున్నావు నాకు తెలియదు కానీ మంచి అంటే నువ్వు చెప్తుంటే ఇంకేమొస్తుంది జనాలు ఇది నేర్చుకోవాలి ఫస్ట్ వినాలి అందులో మీనింగ్ ఏందో తెలుసుకోవాలి నిజంగా సొసైటీ అసలు మొత్తం చెడిపోయింది అసలు పక్కింట్లో ఏం జరుగుతుందో అసలు వాళ్ళ కొడుకు ఫస్ట్ వాళ్ళ కొడుకు ఏం చేస్తుందో తెలుసుకోవాలి వేరే మీద పడతారు సో ఇప్పుడు మంది మన మీద ఏడుస్తూ ఉంటారు కదా ఇంటి దగ్గర ఇప్పుడు అమ్మలక్కలు ఇంటి పక్కల వాళ్ళు మన అమ్మతోటి నాన్నతోటి చెప్తుండొచ్చు నీ కొడుకు ఏంది గిట్లా అని అట్లా సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా మస్తు ఉన్నాయి అట్లానే ఒక రీల్ కూడా వేసి పాట పెట్టినాం 1 మిలియన్ పైన పోయింది కూర్చోమన్న పాట చలో వేసుకోరు ఆ పాట తప్పును తప్పనే ఒప్పును ఒప్పనే మేధావులుండ్రు ఎదుగుతుంటే ఊర్వాలే నీ కుళ్ళు బోతులుండ్రు మనిషిని చూసి గుసగుస పెట్టే అమ్మలక్కలుండ్రు ఇండ్లకు ఇండ్లు సిచ్చులు పెట్టే మహారాణులుండ్రు ఈ లోకంలో కొంతమంది గుణం ఎన్నడు మారుతదో ఏ కుళ్ళు కుట్రలు లేని రోజులెప్పుడొస్తాయో ఎందుకో ఎడవాబోకు ఎవడి కోసము ఎవడో ఏదో తెచ్చియడు ఇది నీ జీవితము తినిపిచ్చి తాపిస్తేనే మంచోడంటారు జేబుల డబ్బులు ఒడిచిపోతే హేళన చేస్తారు నలుగురిలోన మావోడే అని గొప్పలు చెప్తారు సాటుకు పోయి సూటి పోటీ మాటలు అంటారు
ఎందుకో మన ముచ్చటంటే పన్లాగంపయ్యా, చిన్నప్పటి నుండి మన బతుకు ఒక ముంలాకంపయ్యా. ఎందుకో ఏడ్వాబోకు ఎవడి కోసము, ఎవరో ఏదో తెచ్చియరు ఇది నీ జీవితము. సో సూపర్ బ్రో, అసలు నిజంగా ఎందుకుంటదో ఏమి, ఈ జనాలకు వీరుల మీదనే ఉంటది మొత్తం. అదే లాస్ట్ లిరిక్ ఎందుకో ఏడవబోకు ఏ పురుషోమన్నా ఉంటది. కానీ దాన్ని మేమే నేను చేంజ్ చేసుకున్నా, ఓడి కోసం ఏడవకు, ఓడో ఏదో తెచ్చేడు ఇది మన జీవితం అని నేను పోయిపెట్టుకున్నా. సో ఎప్పుడన్నా ఇప్పుడు బయటల్లో మన ఇంటి వాళ్ళకు వచ్చి చెప్తే, ఇంట్లో వచ్చి చెప్తే ఏమనిపిస్తుంది? మాకు ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా ఒకసారి చిన్న ఇష్యూ అయిన ఉండే అన్న ఫ్రెండ్స్ వల్ల. ఫ్రెండ్స్తో ఇట్లానే, ఫ్రెండ్స్ అందరు ఉంటారు కదా సరికి, ఇలా మంచి వాళ్ళు ఉంటారు చెడు వాళ్ళు ఉంటారు. ఇక చిన్నప్పటి నుంచి పల్లెటూరు కాబట్టి మాస్గా పెరుగుతాము అటు ఇటు పోయి. అందులో ఎవడో ఇద్దరు చేసిన తప్పుకి నా మీద కూడా నింద పెట్టారు. మీ వాడు కూడా అదే, మీ వాడు కూడా ఆ క్యాండిడేట్, అందులో ఉన్న వ్యక్తే, మీ వాడు మీద కేసు వేయాల, రౌడీ షీటరు, ఒక గుండా, ఏదేదో నోటికి వచ్చినట్లు ఇడిస పెడతారు ఆ పిల్లల్ని. ఏదో అనుకుంటాడు, మీసాలు ఎట్లా పెంచుతాడు, ఏమేమో నీతి మాటలు చెప్తాడు, గొప్పగా మొత్తం కులం గురించి చెప్తాడు, పాటలు పాడతాడు, కామెడీలు చేస్తాడు, వాళ్ళు మీద పనిచేయలేదు, ఏదో ఇష్టం వచ్చినట్టు ఉంటారు. అవును, వాళ్ళకేం వస్తుందంట? ఎన్ని చేసినా మా అమ్మ అదే ఒకటే ఆన్సర్ చెప్తుంది. మా వాడు ఏది చేసినా మన పెద్దోడు చిన్నోడు ఏమన్నా చేస్తే ఆలోచించచ్చు, కానీ మా నడిపోడు బరాబరి చేస్తారని చెప్తా. ఇప్పుడు మా డాడీ అయితే నువ్వు అన్నట్టు అనేస్తాడు డైలాగ్ చేద్దాం, నీకేం వస్తుందిరా బాయ్ అంటాడు. మరి నిజంగా ఇప్పుడు మన మీసాలు మన ఇష్టం, మన మన పౌరుషం మన ఇష్టం, మనం ఏం చేసుకుంటా వేరే అదే పట్టి వాళ్ళని పోయి మనం గెలుకుతుంది. కానీ డ్రింక్ చేసినప్పుడు నువ్వు భాషలు మాట్లాడతావు అంట, ఆ భాషలు కావాలి. మెచ్చుకున్నాడు జోక్ కోసం అన్నట్టు చేసినాము. ఆ పిల్లాడు చెప్పాడు, ఆ మూడు దారిలో ఉన్న ఆ కోడిగుడ్డు పక్కనున్న ఆ అన్నం పక్కనున్న ఆ నా ఇంటిని తీసుకొస్తాగాడు, నేను అక్కడ ఉండి నిల్చుని చూస్తున్నాను ఆ పిల్లాడు ఏం చేస్తాడా అని. దగ్గరకు వెళ్ళి, నాన్న ఈ 90 ఎవరికి అని నేను నెమ్మదిగా అడిగాను. అప్పుడు ఆ పిల్లవాడు తుంటరిగా లేచి, అంకుల్ ఇది నాకు కాదు, ఇంటి దగ్గర ఉన్న మా నాన్నకి అని చెప్పాడు. నాకు ఆశ్చర్యం వేసింది, ఒరే ఇంత చిన్న పిల్లవాడా, ఇన్ని తెలివితేటలు అనుకున్నాను. ఆ పిల్లాడు చకచక నడుచుకుంటూ వెళ్ళి అక్కడ రోడ్డు పక్కన బోరింగ్ దగ్గర కొన్ని వాటర్ పట్టుకొని తాగి గుటగుట అది పాడే వేశాడు. నేను షాక్ అయ్యాను, అరే ఇంత చిన్న వయసులో ఇంత పిల్లవాడు అంత తొందరగా తాగి ఇలా వెళ్ళసాగాడు అని. నిజంగా చెప్తే వింటే వింటే నమ్మితే నమ్మలేదు, ఎవరో కాదు ఆ పిల్లవాడు, ఇక్కడ మన పక్కకే కూర్చున్న అరుణే పెరిగి ఇంత వాడయ్యాడని చెప్పడానికి నేను చాలా గర్విస్తున్నాను. చాలా నేర్చుకోవాలి. ఇది బాగుంది, దీన్ని అయింది. నువ్వు తప్పు చెప్పినావు, ఆ 90 తాగిండు కదా అరుణే కదా, దీంట్లోనే కొద్ది సగం చేయగానే ఇంది ఇంది లాంటి బరోబర్ ఇంది. నువ్వు అయింది ఏమిటి మసులుళ్ళు అయితే ఏం కాదే నాకు, ఏం కాదు నీకు వచ్చినట్టు చెయ్యి. వచ్చింది ఓ బచ్చా బోలా, ఓ తీన్ తోవమే కోడుకు పక్క డిసైడ్ కానా 90 లేకే గాయే ఏటు మే షాక్ పోనే కదా ఉంటే పీచర్ ఉక్కే ఇది ఓలకు బోలా పోచా పిల్లడు బోలా అంకుల్ నాకు నయ్యే ఇది మా బాపుకి హై బోలా నేను అట్టనే దేకా దేకా కొంచెం దూరం చెల్లే గయ్యా బోరింగ్ నీళ్ళు ఇది కాకుండా వేరే చెప్పను రా వేరేది మరి అసలు ఇచ్చి పడితే చూడది ఘోరంగా ఉండాలి అది యాంట్రవర సామె నువ్వు ఎన్నిసార్లు నీకు చెప్పేదే వర్ర 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 పొద్దు నాన్నకి ఆనంది ఫోన్ చేస్తేనే ఉన్నాం కదంట్రా ఓరా నేను ఎన్నిసార్లు చెప్పాలరా నీకు ఒరే చెప్పాను కదరా వాడు చేయరు రా స్వామి వాడు పొద్దున నంగు వస్తే 6 గంటలకు వస్తా వాడు 8 గంటలకు వెళ్ళిపోతుంది ఏడరా పని అయ్యేది ఇదే కదా నానేటి చేయను వాడు వచ్చాడు 6 గంటలకి చెప్పాడు నేను 6 గంటలకు వస్తాడని చెప్పేసి 500 రూపాయలు ఇచ్చాను వాడు 500 తీసుకొని అక్కడ వైన్ దగ్గర తాగిపడిపోతుంది నానేటి చేసేది అసలు సూపర్ చేస్తున్నావు తెలంగాణ ఒక్కసారి ఏ ఒక్కసారి ఏంటి తెలంగాణ నేను తెలంగాణ హైదరాబాద్ కూడా కావాలి హైదరాబాద్ అవును నా పాట గురించి ఫోన్ చేసినప్పుడు హైదరాబాద్ నాతో మాట్లాడతా హలో భయా నమస్తే భయా గోపి భయా నమస్తే మేము ఇట్లా నా పేరు పలానా అనుకోరాదు నువ్వు వచ్చేసినావు అంటే ఖాళీ ఇట్లా 3 తోలకాడికి వచ్చేసాయి నా పేరు చెప్పేసే ఖాళీ పోరా అని మొత్తం దిల్కుష్ అయిపోతారు భయా ఒకసారి వచ్చేసాయి నువ్వు పాట మొత్తం ప్రిపేర్ చేసేసే అది 100,000 రూపాయల 200,000 50,000 కొట్టి పాడేది అది మనకు బిల్కుల్ ఉంటే పురాణులు తాయి వస్తే వెళ్ళిపోతుంది అది ఖర్చు ఎంత భయా గోబా చేసేసే పాట ఆల్రెడీ పెద్ద పెద్దోళ్ళు వాడతా అని చెప్పారు రే మన పోరాడే ఉన్నాడు
మన నిర్మల్ ఉన్నాడుగా పోరాడు మనోడు బతకని అని చెప్పేసి నేను నీ పేరు చెప్పిన, ఫోన్ చేస్తే ఇట్లా పలానా భయా ఫోన్ చేసినా అని చెప్పు. మనది మొత్తం 20 డేస్లో సర్కిల్ వేరుంటుంది. ఎప్పుడన్నా నువ్వు హైదరాబాద్ వచ్చినప్పుడు ఒకవేళ బస్ స్టాండ్లో పేరు చెప్పినా మొత్తం ఫ్రీ వెళ్ళిపోతుంది కదా అని చెప్తే ఇట్లా మాట్లాడుతుంది. కాదు చెప్పినాక నువ్వు ఎప్పుడన్నా మూడుతోల దగ్గరకు పోయినావా పోయి అడిగినావా పేరు? నాకేం అవసరం, ఆడి ఇష్టం ఉన్నాడు చెప్తాడు. ఒక పాటల మస్తు మంది అతను పాటలు పాడిపించుకొని పైసలు ఇయ్యారు, పైసలు సగం పైసలు ఎగగొట్టిన వాళ్ళు ఉన్నారు. మస్తు అలా కళ్ళకి వెళ్ళొచ్చినాయి బాధపడ్డాను. మ్యూజిక్ కి కట్టాలా పైసలు లేదు, నేను నమ్మి మోసపోతే తిడతాను. నన్ను డైరెక్టర్ కూడా తిడతాడు. నేను పట్టుకునేదే తక్కువకి ఖర్చు. దానికి 2 రోజులు నైట్ నిద్ర లేకుండా పాట పాడాలి, రాసిన పాటకు ట్యూన్ చేయాలి, మళ్ళీ దాన్ని 10 సార్లు వాడి పంపమంటారు. అలా పొలిటీషియన్స్ ఉంటారు, బర్త్డే సాంగ్స్ వాళ్ళు ఉంటారు. నాకేమనిపిస్తా అంటే అప్పుడప్పుడు వెనకలాడే ఒకటి, ఇంత కష్టపడి పనిచేసిన కళాకారులకే ఏమి ఇస్తలేరు, మరి నమ్ముకొని ఓటేసిన జనాలకి మీ వెనక తిరిగే వాళ్ళకి ఏం పెడతారా మన్ను అనిపిస్తుంది. కానీ వీళ్ళందరూ పెట్టారంటే మస్తు మంది ఇస్తారన్న, ఒక 90% మంది ఇస్తారు. ఇప్పుడు 10% ఉంటారు వాళ్ళకు, మరి ఏందో 2 నిమిషాలు వచ్చేస్తే ప్రాసెసింగ్ పడ్డాయని చెప్తాడు. మళ్ళీ 2-3 వేల దగ్గర, 2-3 వేలు అంటే మనకు పెద్ద మ్యాటర్. మళ్ళీ వాడు ఏమన్నా అరే 2-3 వేలు అంటే ఏమనుకున్నావుతామా, మన క్యాన్వేల డీజిల్ కి నేను డైలీ 10,000 పంపిస్తా అని చెప్తాడు. అదే అదే అంటారు చూడు, ఏదో భారీ పడాయి వెనకాల అడాయి అంటారు మా భాష. మా భాష ఇంకొకటి ఉంటుంది కదా, మనోడని నెత్తి మనోడని నడి నెత్తి ఎక్కించుకుంటే ఈ పిల్లకేం జారి అది అట్లయితుంది. సో ఇప్పటి వరకు హ్యాపీగా ఫీల్ అయిన రోజు ఏంది? ఇద్దరు ఉన్నప్పుడు అలా హ్యాపీ ఉంటా. ఇంకోటి ఏంటంటే మేము ఇట్లా క్లిక్ అయిన తర్వాత ఇప్పుడు మా నిర్మల్ సర్కిల్ ఏరియాలో చాలా మంది మాకు యాంటీ ఉన్న వాళ్ళు కూడా ఏడు మా దోస్తుగాడు అని చెప్పుకుంటారు మాకు. ఇప్పుడు ఈడు మా ఓడే సొంత మా రిలేషనే, మా దగ్గర వాళ్ళే మా ఓడే అని చెప్పి సపోర్ట్ ఇచ్చి కొంతమంది వస్తారు. ఏం నెగిటివిటీ అలా మేము పట్టించుకోము. ఇప్పటి వరకు మీరు ఇద్దరు కలిసి ఏడ్చిన రోజు ఉందా? ఇద్దరు ఒకటే దగ్గర కూర్చొని ఏదన్నా ఏ విషయం పైన బాధపడ్డ రోజు ఇద్దరు కలిసి ఏడ్చిన అయితే అంటే తక్కువ ఏడ్చినాం అన్న, అంటే సిచ్యువేషన్ అంటే అది వేరే సిచ్యువేషన్. అది మొత్తం బాగా దగ్గరున్న మా వ్యక్తి బాగా అవుతాడు, నన్ను బాగా ఎంకరేజ్ చేస్తుండే. జబర్దస్త్ నేను సెలెక్ట్ అయినప్పుడు కూడా ఆడిషన్ కి హైదరాబాద్ అంటే మాకు బాగా భయం అన్న, ఏం తెలియదు. నన్ను తోలుకొచ్చి నేను జబర్దస్త్ సెలెక్ట్ అయితే తోలుకపోయి అక్కడ ఆడిషన్ చేపించి మెయిన్ ఆడిషన్ లో కూడా తోలుకపోయి నాతో కూర్చుండి ఆ డైరెక్టర్ పక్క కూర్చుని మాట్లాడి మాకు ఎంతో హెల్ప్ ఉంటుండే. మా వీడియోలు తీయడానికి వస్తుండే, వేరే పిల్లని కాపాడబోయి ఆయన ఒక ఇంకో గంట అయితే మేము సినిమాకి పోవాలి ఫోన్ చేసి గంటలు వస్తున్నారు రెడీ అయ్యి ఉండని చెప్పేసి వాళ్ళు గంగ కూతురు కదా స్నానం చేయండి, ఎవరో చిన్నపిల్లడు తానం చేస్తుండే అనేది ఇద్దామని చెప్పేసి పోయి ఈయన పడి చచ్చిపోయినాడు. 10 నిమిషాలు అలా అయిపోయింది అంతే. ఆ ముందు రోజు నైటే మేము దాగినాము అందరం, సిట్టింగ్ వేసినాం, ఒక మంచి ఫన్నీ మూమెంట్ జరిగింది. తెల్లారి ఇట్లా అయిపోయింది ఆ రోజు. వీడు నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఏడు ప్రాధాన్య, మా డాడీ అట్లా వేసిన దానికి వీడు ఎన్నోసార్లు అంటాడు నేను ఇప్పుడు 12-13 ఏళ్ళు అయితే నా కళ్ళకి నీళ్ళు రాక, నేను బాధపడతా, నా కళ్ళకి నీళ్ళు అస్సలే రావు, బాధపడి అస్సలు రావు, వాళ్ళ నా భయ వాళ్ళ నా బాధ పెట్టిన ఏమన్నా మాట్లాడినా నేను నవ్వి వెళ్ళిపోతాయ్యా, తప్ప ఆడ తెలుసుకుంటే వాడికే కలుతాయని చెప్పేసి. అదొకటి ఇంతకుముందు ఒక మోటివేషన్ చేయలేనా, ఒకటి రావుతుందంటే ఆడేం లంగ కాదు, ఒకటి రావుతలేడంటే ఆడేం సర్దారు కాదు. ఓడింత పరిస్థితులు ఎట్లున్నాయో ఓడికేం కొడుతు, నువ్వైతే పైసలు ఇస్తలేవు కదా, ఓడు దొంగ ఓడు లంగ, దొరికితే దొంగ దొరకకపోతే దొర, ఫస్ట్ నీ ఇంట్లో చూసుకో అని చెప్పేసి నువ్వు చెప్తుంటే కనెక్ట్ అయితే జనాలు జరిగినాయి చెప్తారా జరిగినాయి. సో అయితే మీరు జరిగిందే ఒకటి చేసిర్రు, ఏది ఇది బైక్ కోసం లగ్నం చేసుకుంటాను ఎవడనుండా సర్కిల్ ఎవడనుండా ఉన్నారా ఉంటారు బండి కొనుక్కుతారని బండి కోసమే లగ్నం చేసుకున్న కాదు, ఆయనకి కష్టం చేసి బండి కొనుక్కునే చేతనగా ఉంది, పిల్లల్ని ఎట్లా నడుపుతాడు అంటే అట్లా కాదే, ఇంట్లో పైసలు ఉంటాయి అమ్మ దగ్గర ఉంటాయి, ఇంకమైతే వీడు కొంచెం లేదు ఏరవడచ్చు కదా, వేరే బండి ఎత్తది వీడికి సపరేట్ గా నాన్న గడి తీయరాలి కదా. కాదు ఇది ఇది వేసినాక నా గురించి వేసినావు కదా అని చెప్పి ఎవరన్నా ఫ్రెండ్స్ సర్కిల్ అన్నారు అన్నారా అంటారు, ట్యాగులు కూడా పెట్టిరు కింద మొత్తం ట్యాగులే, నేనే అని చెప్పు వీడే వీడని అలా ఫ్రెండ్స్ అంటే నాసంటోడు ఇట్లా ట్యాగ్ చేసి ఎత్తాడు. సో ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కదా ఇప్పుడు మీకు ఎప్పుడైనా ప్రపోజల్స్ వచ్చినాయా ఇద్దరికి? మానవుడికి మస్తు వచ్చినాయి మేము అన్న ఎక్కువ అంటే అంటే లవ్ యూ బాబా అవి అనుకుంటే వచ్చినాయి, కాకపోతే అవి చూసి చూడనట్టు ఇడిస పెట్టేసిన అంటే చూసి చూడనట్టు ఇడిస పెట్టినట్టు చూసిండు చూసినా కానీ యాక్సెప్ట్ చేయలే నైన్ ప్లేస్ రిక్వెస్ట్ అది అది ఓపెన్ చేయాలి రిప్లై చేయలే ఏం చేయలే అంటే కొన్ని వస్తాయి అప్పుడప్పుడు ఎప్పుడు మూలకు ఒకసారి కలుగుతాయి కదా ఒకసారి వస్తాయి మెసేజ్ ఎక్కువ ఇన్బాక్స్ రిప్లై చేయమన్నా ఎప్పుడన్నా మంచిగా రిప్లై ఇద్దామని ఓడికి ఉన్నది పోతే ఉంచుకున్నా ఆయన పెడతామా హలో హౌ ఆర్ యూ గుడ్ మార్నింగ్ ఏడు అక్క వంద మెసేజ్ దిగుతాయి గ్యాప్ మనం పెట్టేంత ఉండని ఉండదు ఆడ మళ్ళీ దాని స్క్రీన్ షాట్ కొట్టి మెన్షన్ చేసి పెడతారు రీమెన్షన్ చేయమని కాల్ చేస్తారు. మేము ఎప్పుడన్నా వాళ్ళకన్నా బాగా అత్యవసర పరిస్థితులు ఉంటే సాయం కోసం మా దగ్గర మొన్న
మా ఇలా బ్రదర్ కి కూడా యాక్సిడెంట్ అయినప్పుడు వీడు ఒక వీడియో నేను ఒక వీడియో వేసి పెట్టిన. నేను నాది ఒక 4 లక్షల మంది, వీడిది ఒక 6 లక్షల మంది చూసిర్రు, పైసలు వచ్చినాయి. ఇక దాన్ని బట్టి ప్రతి ఒక్కడు వాడి కాలుకు దెబ్బ తాకిన, ఇక్కడ కొట్టుకపోయినా నా వీడియో వేసి పెట్టాను నాకు దెబ్బ తాకిందని పెడతాడు. అట్లా ఇస్తాడు, ఒక వీడియో వేసి పెట్టిన ఫోన్ పే నెంబర్ తీసేసి అని పెడతాడు. ఇక అందరికీ అసొంటివి కూడా వేరే వాళ్ళకి వాడుతారు, వేరే రకంగా వాడుకుంటారు. ఏదో బతుకులుండే, ఇప్పుడు కొందరు అత్యవసరాలు ఉంటారు, ఇసుంటోళ్ళు ఏబట్టి వాళ్ళకు కూడా మనం రెస్పాండ్ కాదు. ఏదో ఒక ఎక్కడో జమాంది ఫోటో తీసుకొస్తారు, ఫోన్ పే నెంబర్ వాళ్ళది అటాచ్ చేస్తారు, అన్న అత్యవసరం అని పంపించేస్తారు. మాకు తెలియక మేము వీడియో వేసి పెడతారు, కూడా ఒకటికి తెలిసిన ఉంటారు కదా మీరు ఏం చేస్తున్నారా మొత్తం అని చెప్పేసి వాళ్ళు వేగుతారు. అట్లా వేరే కూడా రెస్పాండ్ అవుతారు. మీ లవర్ పేరు ఏంటారు చెప్పు, కూడా చెప్పాలి చెప్పు కాదు ఇగో వీళ్ళిద్దరిని మీరు ఎవరెవరు లవ్ చేస్తారో మీ పేర్లే చెప్తలేదు సిరా, అలా ఎట్లా లవ్ చేస్తారు నాకు అర్థం కాదు. చెప్తున్నా చెప్తున్నా చెప్పు. నేను పెట్టుకున్న పేరు అయితే పేరు ఒకటే చిట్టియా అను అను అయితే అనుషను కాదు పేరు కాదు వాడు చెప్పుకోగలుగుతాడు వెళ్ళి మనకు అదేం లేదు చెప్పుకోదా ఏం నువ్వు కూడా అను రే పాగలుగా ఏం ఏమనాల నేను అన్న నేను లడ్డు అని పిలుస్తాను నార్మల్గా లడ్డు. నాకు ఇప్పుడైతే ప్రజెంట్ అంటే వీళ్ళక దగ్గర దగ్గర లేదన్న దూరం బాగా నాకు ఇవి కొన్ని ఇంట్రెస్ట్ ఇచ్చాడు. కాకపోతే ఫోన్లో మన దాంట్లో బంగారు తల్లి అని ఉంటుంది ఫీడ్ కాదు మన బయట పడ్డదని. సరే మనోడు దాంట్లో ఏముంటది పేరు అనా మనోడు దాంట్లో నువ్వు కూడా చెప్పాలిగా మనోడు దాంట్లో అనే ఉంటది కాను అనే అని ఉంటాను. సో మీ ఇండ్లలో తెలుసా ఇవి తెలియ అన్న ఇప్పటికైనా మంచి ఏదైనా సాధించే రంగ దొంగ కాకుండా ఏంటి ఒకవేళ అదైనా ఇంకేదైనా. ఇగో నేను ఒకటి చెప్తా, మీ దగ్గర టాలెంట్ ఉంది మీరు ప్రూవ్ చేసుకోరు, మీరు అన్నీ చేయొచ్చు, ఏం పని చేయని వాళ్ళు అన్నిట్లలో ఉండాలి మనం. ఇప్పుడు మీరు ఇంత ప్రూవ్ చేసుకోరు కాబట్టి ఇంత దూరం వచ్చారు, ఇంతమంది 100,000 ఫాలోవర్స్కి ఎవరు ఉంటారు, పొలిటికల్ లీడర్లకే ఉంటారు తెలుసా మీకు. అట్లాంటిది మనకు ఉన్నప్పుడు మనం ఏదో ఒకటి కొంచెం సాధించినాం అంటే మొత్తం సాధియాలి, ఒక స్టేజ్కి వచ్చినాం ఇంకా 10 మెట్లు ఎక్కాలి మంచి స్టేజ్కి రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. సో అట్లాగే మీ డ్రీమ్స్ ఏంది, అసలు ఏం అవ్వాలనుకుంటారు మీరు? డ్రీమ్ అంటే ఏం లేదండి, ఎప్పటికన్నా స్క్రిప్ట్లు రాసుకునే శక్తి ఉంది కాబట్టి మంచి కామెడియన్స్ కావాలని చెప్పేసి మాకు ఎప్పటి నుంచి యూట్యూబ్లో మంచిది యూట్యూబ్లో ఎదగాల. ఒకవేళ వేరే త్రో నుంచి వచ్చినా కూడా మేము ఆడిషన్ లేకున్నా కూడా మా టాలెంట్ చూసి అరే మీరు రండిరా మా మా టీంలో వేద్దరు అని జబర్దస్త్ నుంచి ఫోన్లు వచ్చినా మాకు అది చాలు ఖుషి. ఎందుకంటే మేము మేము చేసిన షార్ట్ ఫిల్మ్స్ మీరు 4 చూసిన ప్రతి మాట పంచి ఉంటుంది, ప్రతి డైలాగ్ మేమే రాసుకుంటాం, మళ్ళీ చూసిన వాళ్ళు కూడా మస్తు నవ్వుకుంటారు, మా రీల్స్ కూడా ఇట్లా ఆల్రెడీ 2 సార్లు పోయి దెబ్బది నచ్చినాం కాబట్టి ఇక ఆడిషన్ ఇస్తే ఎట్లన్నా ఇట్లా జరుగుతాయని మాకు ఒక గుడ్డి నమ్మకం అయిపోయింది. వాళ్ళు నచ్చి మా భాష మా యాస మా డైలాగులు మా టాలెంట్ నచ్చి యాక్టింగ్ చేయగలుగుతారు అనుకుని ఫోన్ చేసి టీమ్ లీడర్ అని పిలిచారు నాన్నలో ఏద్దురాని పిలిస్తే లైఫ్కి అది కాదు అనున్నది మంచి స్టేజ్లో. సో నువ్వు కామెడీ చేయాలనుకుంటున్నావు, మరి రౌడీ అని ఎందుకు పెట్టుకున్నావు? ఓన్లీ నువ్వు రౌడీ సింగర్ అని అంటే ఫ్రెండ్స్ పెట్టిన పేరే ఇది రౌడీ సింగర్. అందరు రౌడీగాడు అనుకుంటారు, మరి కామెడీ గేడిస్తారు. కామెడీ అంటే నాకు మొత్తం కామెడీ, నాతో కామెడీగానే ప్రవర్తిస్తా కానీ వాళ్ళతో అంటే చిన్నోళ్ళు పెద్దోళ్ళు లేకుండా నేను పంచలేస్తా మనిషి మీద జల్దీ సెట్ అయ్యారు కామెడియన్స్కి ఎట్లుంటుందా. నువ్వు మొన్న మీ సర్కిల్ ఎవరు కొట్టినావుంటా పోలే నేనా ఏమన్నా ఏ మనోడు వలం కొట్టాడు మనోడు అందరితో మంచి నవ్వకుండా ఉంటారు అన్న. మా జమాన్లా మా ఈ పరిచయం లేనప్పుడు తిలక దోస్తానతో అట్ ఇట్లా నా దోస్తులు కూడా మస్తు సపోర్ట్ మనకి సాధించారు. మా లక్ష్మణ్ కానీ ఏరియా మా మండలి నిర్మల్ వాళ్ళు మస్తు మంది, ఇక 10 మంది మంచి వాళ్ళు ఉన్నప్పుడు ఒక 2 లంగాలు ఉంటారు ఇట్లన్నా, 5 లంగాల వల్ల మొత్తం బ్యాడ్ నేమ్ అయితే ఒక లంగా ఏ వీడు లొల్లిల విషయంలో ఎప్పుడు ఇన్వాల్వ్మెంట్ ఇన్ని చేయలే అన్న. మేము అప్పుడు ఉన్నప్పుడు ఒకటే మాట అన్న, వాళ్ళన్న మనకు తప్పు అయినప్పుడు అంటే నేను మేము బడం మా వ్యాన్ వీడు పడాడు నేను పడ వాళ్ళన్న వార్నింగ్లు ఇచ్చిన ఫోన్ కాల్ వచ్చిన మేము నవ్వుకుంటే అన్నయ్య అని అందరితో అన్న తమ్ముడనే మాట్లాడతాం. చిన్నోళ్ళైనా నేను అన్న అనే రెస్పెక్ట్. నువ్వు ఫోన్ చేసినప్పుడు కూడా నేను ఫస్ట్ నువ్వు బ్రో అంటే నేను అన్నయ్య అని అనిపించు, ఎందుకంటే ఇలా ఉంటాం చచ్చిపోతాం పీక్తాము ఏం వెంబడి రాదు, అందరితో ప్రేమ ఉండాలి, పైసలు ఉంటే రేపు మనం ఒక స్టేజ్ కొత్త ప్రౌడ్ మూమెంట్ అయితే అసలు ఉండదు ఉండొద్దు కూడా. మేము కూసుండి తాగుతాము ఏడన పోయినా కూడా వాళ్ళు వచ్చి ప్రేమతో వచ్చి తాగుదాం పా అని చెప్పినా కూడా మేము వాళ్ళతో పోతాము కూసుంటాము వాళ్ళకు మంచిగా మాట్లాడతాము పట్టుకుంటాం అన్ని వాళ్ళతో నడుస్తుంది చరిత్ర. ఏదో మేము ఇట్లున్నాం దూరమే ఉండు ఇట్లుండు అని చెప్పేసి అయ్యాం, ఇక యాటిట్యూడ్ చూపి పెడితే అది వేరే ఉంటుంది. ఇప్పుడు అయినా కూడా అది కూడా బంద్ చేసినాము. మీ ఇద్దరి మధ్యలో ఎప్పుడన్నా గొడవలేనాయా? మాకు ఎప్పుడు కాదు. అంటే ఎవరన్నా పుల్లలు పెట్టడానికి చాలా మంది ఉంటారు ఫ్రెండ్ సర్కిల్లో అట్లాంటివి ఉంటారు పుల్లలు పెట్టేటోళ్ళు ఇక ఆడి. మేము ఎప్పుడు ఒకటే ఫిక్స్ అయినామన్నా, నేను ఎప్పుడు డ్రింక్ మేము ఎప్పుడు కూర్చున్నా నార్మల్గా తాగకుండా కూర్చున్నా మంచిగా కూర్చున్నా ఒకటే డైలాగ్ వస్తుంది మాకు. మనం ఎట్లన్నా అంటే ఎదగక ముందు కూడా ఎదిగినాక కూడా
ఎప్పటికైనా ఓడను కూడా మన ఇద్దరి మధ్య దూరం అందుకు పుల్లలు పెట్టడానికి ట్రై చేస్తారా? ఒకటే పాట, ఇక్కడ దూరానికి కాదు టాలెంట్, ఇద్దరికి టాలెంట్ ఉంది, ఇద్దరికి ఒక బాండింగ్ ఉంది, వీడిది అవి సేమ్ ఉంటాయి కొంచెం అభిరుచులు కానీ ఏదన్నా. మా ఇద్దరు ఒకటే మైండ్ సెట్ ఒకటే, మా ఇద్దరు మైండ్ సెట్ ఒకటే, ఎక్కువ మాట్లాడము అంటే కొంచెం ఇంట్రోవర్ట్ ఈ టైప్ ఉంటుంది. ఇది ఒకటే చెప్తాం, మీకు ఏమైనా పుల్లలు పెట్టినా నాకు వాళ్ళ పుల్లలు పెట్టినా అది నీ వినప్పుడే మర్చిపోదాం. ఇంకోటి నా బాగా టార్చర్ చేయాలని చూస్తున్నానంటే సీదానికి అరే మరి మా వాళ్ళతో కలుపుతున్నా మాట్లాడాలని వీడి గురించి చెప్పినప్పుడు నేను ఫోన్ చేస్తాను, ఎవరు నీ గురించి చెప్తురా మరి నిజమా కాదు ఒకసారి మాట్లాడని ఇస్తా, నా గురించి చెప్తే ఆడంతే ఇస్తాడు. అప్పుడు అప్పుడప్పుడే బట్టబయలు చేసి అలవాడిపోతారా? మేము దాచుకోమేది పొద్దున్న లేచుకునే జాంగకాడి గురించి చేసుకునే పాయింట్ దాకా అన్ని షేరింగే అని చెప్పుకుంటాం ఒకటిదొకటి వేసుకుంటామని ఎన్నరా సైజు లేడతే. సో నువ్వు అంటే నోటితోటి మ్యూజిక్ అదే సౌండ్ చేస్తున్నావు కదా మ్యూజిక్ లాగా, సో అది ఎప్పుడు నేర్చుకున్నావు, ఎట్లా నేర్చుకున్నావు? అది అకస్మాత్తులు వచ్చేసింది. అకస్మాత్తులు ఏం లేడమైనప్పుడు మేము దత్తాన మేము అందరం కూర్చున్నాం సిట్టింగ్ లో, రావణన్న కూడా మధ్య మధ్యలో మా శ్రావణ పిల్లలు అన్న అందరు మంచిగా ఉంటారు మాత్రం కూర్చున్నాం. ఇట్లనే కొంచెం లైట్ గా చిల్ అయినాం, కొంచెం ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. నేను పాటలు పాడతా ఎట్లన్నా, ఇక వీడు డప్పిస్ట్ ఇక వీడు ఒక ప్లేట్ పట్టుకుని ప్యాడ్ పట్టుకుని కొడతాడు వీడు. సో నాకు ఫోక్ సాంగ్స్ అంటే మస్తు ఇష్టం. నాకు ఇప్పుడు ఒక రెండు మూడు ఫోక్ సాంగ్స్ కావాలి, నువ్వు బీట్ ఇవ్వాలి ఓకేనా? జించాక్ జనాక్ జించాక్ ఇట్లా రావాలి నాకైతే. తొలకరి జల్లు ముందు ఉరిమేటి మబ్బులాగా, తొలకరి జల్లు ముందు ఉరిమేటి మబ్బులాగా, పచ్చని పైరు మీద వీచేటి గాలిలాగా, పిల్లో పిల్లో అనూష నాకెందుకు ఇంత గోస, పిల్లో అనూష మను వాడుదా మనాష, పిల్లో అనూష నాకెందుకు ఇంత గోస, పిల్లో అనూష మను వాడుదా మనాష, పిల్ల నువ్వు లేని జీవితం అరే నెట్టు లేని సెల్లు ఫోనులే, నువ్వు కనబడని ఏ రోజైనా నాకు తిండి కూడా పైన పడతరే, నిద్రలోన నీ ద్యాసే పనిలోన నీ ఊసే అయ్య తిట్లు చెవిన వడవు దోస్తులన్న గాలి లేదు, పిల్లో పిల్లో అనూష నాకెందుకు ఇంత గోస, పిల్లో అనూష మను వాడుదా మనాష. సో అనీష్ ఎవరు ఆడిన బట్టి పేరు పెట్టుకుని రాసి పాడినా నిజం చెప్పారు అను అన్నాడు మనం ఇళ్ళ పిల్ల కాదు పరిచయం కాకముందు రాసి పాడి. సో ఇంకోటి అరే సాయ్ ఒక 90 దేరా, స్టఫ్కి పుట్నాలు తీసుకరారా, అరుణ్ బాయ్ ఒక ఫుల్లు దేరా, స్టఫ్కి గుడాలు అట్కరారా, ఈరోజు చిల్లు పొద్దుందాకా త్రిల్లు, ఇంటికి పోయినాక అవ్వ చేతుల పొల్లు, అయినా పర్వాలే ఇజ్జత్ పోయినా ఓకేలే, తాగుడైతే తప్పదిలే కరెంగే సాయి పార్టీ, నువ్వు స్టఫ్కు దేరా బోటీ జల్దిరా పోరా. ఈ పాట మెమొరీ ఏంటంటే జేవుల వెంకటేష్ అన్న తెలుసు, ఇప్పుడు ఫోక్ సింగర్ టాప్ సింగర్. ఈ పాట నేను అప్పుడు ఫస్ట్ వాడదాం అనుకున్నప్పుడు ఇది ఒక పాట, కలిపాట భద్రావటకం ఇది అది రెండు నా వర్షన్ లో రాసుకున్నా. కలిపాట అది నేను వేరే టైప్ రాసిన పాడు, ఎందుకంటే చాలా హైలైట్ అయింది కాదు. నాకుంది ఓ పిల్ల దాని తోలుతే తెల్ల, అదేత్తది ఓ పుల్ల ఈ ముచ్చటైతే కుల్ల, పోరీళ్ళతో పురా ఊరికేగా పోరి బాపురా, నే చెప్తా నువ్వు వినరా ఆ కథ పెద్దదీరా, ఓ పిల్ల మస్తు తెల్లది స్టైలిష్ గా ఉంటది, ఆదిలాబాద్ పోరది మండల్కే తోపది, పులిహోరా కలిపేయడంలో అరుణేరా స్పెషలిస్టే, కాలేజ్ అంతా ట్రై చేసిన గాని వీడికే వడ్డదేగా పోరి, పులిహోరా పులిహోరా స్పెషలిస్టు వీడేరా, పులిహోరా పులిహోరా స్పెషలిస్టు అరుణేరా, బడ్డేకి కెగ్గొన్న అద్దకిల కెగ్గొన్న అద్దకిలనే ఉన్నా పైసలు ఉండే కదా. సరే నువ్వు అరుణ్ గురించి 5 మంచి క్వాలిటీస్ అంటే అరుణ్లో నీకు నచ్చే క్వాలిటీస్ చెప్పు, నువ్వు గోపిలో మంచి క్వాలిటీస్ 5 నచ్చేటివి నువ్వు చెప్పు. నచ్చేది అంటే ఏదన్నా బిల్కుల్గా మాట్లాడతాడన్న, ఎప్పుడు నవ్వుకుంటూనే ఉంటాడు, నవ్విస్తూనే ఉంటాడు. ఇంకోటి మెయిన్ విషయం ఏంటంటే ట్రస్ట్, నమ్మకం, ఎనకెనక మాట్లాడు ఉండదు ఏదన్నా, స్ట్రేట్ ఫార్వర్డ్ మనిషి. అండ్ ఇట్లా లోపల ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడు కానీ, వేరుల టాలెంట్ ఎంకరేజ్ చేయలేకపోవడం కానీ, నేనేది ఎదగాల అనే మైండ్ సెట్ ఉంటుంది కదా, ఆ మైండ్ సెట్ ఆడికి ఎప్పుడు ఉండదు. మళ్ళీ రెస్పెక్ట్ సీనియారిటీకి మనం ఏదైనా గొప్ప చేసినా కూడా ఆడు మెచ్చుకుంటాడు, చెప్తాడు.
ఇంకోటి బాగా అమాయకుడు అన్న, బాగా ఆడు కనబడతాడు వీడియోలలో అందరూ అనుకుంటారు, ఆటిట్యూడ్ మోతేవారు అని అనుకుంటారు. ఆటిట్యూడ్ దేనికి ఉండదు అన్న, ఇంకా నాకు తెలిసి నేను దగ్గరికి వచ్చి ఎందుకంటే మేము ప్రతిదీ షేర్ చేసుకుంటాము, ఒకే జాగాలు ఉంటాం కాబట్టి తెలుసు. ఎప్పుడు ఆటిట్యూడ్, ఒకవేళ ఒక మనిషికి ఒక గంట సేపు మాత్రం కలిసిపోయింది అనుకో, వాడంతా జాన్ ఉండేది. ఇప్పుడు మాకోసం అక్కడ నుంచి వచ్చిండు మనిషి, డీజే అలెక్స్ అని చెప్పేసి మా ఫ్రెండ్, ఆయన ఇన్స్టా పరిచయమే మాకు, ఒక మాట మీద మాట సాయంతో కార్ తీసుకుని వచ్చేసిండు. పరిచయం అయ్యి మా దగ్గరకు వస్తేనే కదా మేము ఏందో తెలిసాడు, దూరం ఉండి మేము పెడితే రిప్లై చేయకపోయే వరకు నీకు యాటిట్యూడ్ వీడు మోతే బారా అనుకుంటున్నాను. అది నీకు ఒక్క మాటలు నేను చెప్తా గోపి గురించి. నేనే నేనంటే గోపిక అంటే నా మైండ్ సెట్, నేనే నేనే ఇక గోపి అంటే నేనే ఇక ఒకటే మాటల. గోపిలు ఏమన్నా చేంజ్ చేసి, గోపి ఏమన్నా చేంజ్ చేసుకోవాలనుకుంటున్నావు? ఏదన్నా చేంజ్ అంటే తాగుడే అంతేనా? తాగుడు తగ్గిస్తే ఇక చెడ్డ పని అన్నట్టు నీకు నీకు నచ్చంది అంటే ఎక్కువ చేస్తాడు కదా, ఎక్కువ తాగుతాడు కాబట్టి కొంచెం తగ్గిస్తే పోపు అదొకటే. అరుణ్ అంటా నీకు వాడు ఏదైనా మాట అన్నాడు అనుకో, నేను కాంప్రమైజ్ చేయడానికి చూస్తాడు, దానికి ఆడిగా స్టిక్ అయి ఉంటాడు. ఒకవేళ నేను చెప్తే ఓకే అంటే ఫస్ట్ ఓకే అంటేనే ఓకే, ఇక తర్వాత కాదు ఇక. సో ఇట్లానే మంచి మంచి వీడియోస్ చేయాలి, మంచి స్టేజ్ కోవాలని చెప్పేసి ఆదంతరు ఈ శివగాడు కోరుకుంటుండో. సో అంత దూరం నుంచి పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ బ్రో, మీ ఇద్దరికి థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.